గాంధీ గారు ఏదైతే ఆశించారో వాటికి అభివృద్ధికి పాటుపడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రమే అసలైన గాంధీ వారసులని మేము ప్రజలకు వివరిస్తున్నాం. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తా ఉంది. కాబట్టి ఈ దేశంలో నకిలీ గాంధీలు 70 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ కూడా దేశంలో అందరికీ ఆర్థిక స్వావలంబన ఉండాలన్న ఆలోచన కూడా వారికి రాలేదు. ప్రధానమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోజుకు ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 35 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవడం జరిగింది. మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీని, గడిచిన 70 సంవత్సరాల్లో ఈ దేశంలో ప్రజలకు 70 కోట్ల మందికి మీరు కూడా అకౌంట్ కలగలేకపోయినారా 135 కోట్ల ప్రజల్లో అని. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ అభివృద్ధిని గుర్తించలేదు, గ్రామీణ అభివృద్ధిని గుర్తించలేదు. నరేంద్ర మోడీ గారు పరిపాలించినట్లు పరిపాలించలేదు, గ్రామీణ అభివృద్ధిని పక్కన పడేసింది. వారికి కావలసిన విధంగానే ఈ దేశాన్ని తప్పుదో పట్టించింది. ఈ దేశానికి కావాల్సిన విద్యను సరిగా అందించలేదు. ఈ దేశానికి కావాల్సిన ఆర్థిక స్వావలంబన గురించి, ఈ దేశానికి పనికొచ్చే ఆర్థిక విధానాన్ని గురించి కూడా వారు ఆలోచించలేదు. కాబట్టి వారిని ప్రజలు తిరస్కరించారు.